మనం పోరాడేది, మన రాష్ట్ర విభజన చేయటం న్యాయం కాదు. నేను ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ చీఫ్ కన్వీనర్ గా మరియు కన్వీనర్ గా మీకు నేను తెలియజేసేటంటే అమ్మా సోనియా ఇందిరంగా ఉండగా కేంద్ర మూమెంట్ కు ఢిల్లీకి వెళ్ళాము. ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా ఐక్యతగా ఉంటే మంచిది, మీకు బాగుంటుంది అని మమ్మల్ని తిరిగి ఢిల్లీ నుంచి మేము తిరిగి రావడం జరిగింది. ఐక్యతగా అందరూ ఉంటే మహాభాగ్యం అని అన్నది. కానీ సోనియా గాంధీ కాదు, మీరు ఇండియా రాష్ట్రంలో భారతీయులు కాదు, మీకు తెలియదు. ఇందిరమ్మ పాలసీలో మీరు పోవటం లేదు, రాజీవ్ గాంధీ పాలసీలో మీరు పోవటం లేదు. తెలుసుకోండి మీరు, మేము సీమాంధ్ర వాళ్ళ పోరాడేది అన్ని కులాల వారు అన్ని జాతుల వారు అందరూ కలిసి హైదరాబాద్ నివసించడం జరిగింది. కన్నూలు నుండి రాష్ట్రం వచ్చేటప్పుడు హైదరాబాద్ ఆనాడు నేను సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్ ఉన్నది, అగ్రిమెంట్ బయట పెట్టండి, అగ్రిమెంట్ బయట పెట్టండి. అగ్రిమెంట్ ఏమన్నదంటే హైదరాబాద్ అందరికి అందరి హక్కు అందరి సొత్తు అన్ని జాతుల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉన్నారు అనేది కేళుతుంది. దాని ప్రకారంగా మీరు హైదరాబాద్ సమష్టిగా ఉంచి మీరు ఏ విధమైన చేయొచ్చు కానీ హైదరాబాద్ తెలంగాణ గొప్ప చెప్తే మేము ఏమాత్రం సహించము. ఈ కేక భావన కేక ఢిల్లీ సింహాసనం మాకు పోతుంది. ఇక్కడ కూర్చొని అమరణ నిర్దేశిస్తున్నారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే అయ్యా నేను తీసుకున్న నిర్ణయము పొట్టి శ్రీరాముల ఆశయాలతో పొట్టి శ్రీరాములు అడుగు చేయడంతో తీసుకున్న నిర్ణయము. ఇది సామాన్యమైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయానికి తప్పనిసరిగా మనం జయిస్తాము, జయిస్తాము, జయిస్తాము. సమైక్య ఆంధ్ర కావటం ఖాయము, సమైక్య ఆంధ్ర కావటం ఖాయము. హైదరాబాద్ ఏమాత్రం కూడా తెలంగాణకి ఇవ్వటం దొరకదు. అయ్యా కేసీఆర్ గారు మీరు అసలు ఎక్కడి నుంచి వలస వచ్చారు? ఇక్కడ కాదే మీరు రాజమండ్రి చేయటోళ్ళే మీరు మీరు తెలంగాణకు వచ్చి నాది మీరందరూ రక్తం మిండేటటువంటి రక్తం కొట్టులు ఇచ్చేటటువంటి ఇక్కడ పుట్టిన వారే. మీకు అల్లూరి సీతారామరాజు గారి వేరే వాడు కానీ మహానుభావులు ఉన్నారు. కాబట్టి అమ్మా సోనియా గాంధీ గారు ఈ కేకను తెప్పించుకోండి. భావాలు శంఖభావంతో ఈ కేక కట్టున్నారు. మీరు సమైక్య ఆంధ్ర గారి ఉండటం న్యాయము. మీరు ఓట్ల కొరకు కేవలం చూసుకోవద్దు. రాజీవ్ గాంధీ గారు గెలిచినప్పుడు ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చిందో అది ఈ మార్గంలోనే ఇచ్చింది. తెలంగాణలో కాదు అనేది గుర్తు పెట్టుకోండి. పెట్టుకోండి ఇక్కడికైనా మీరు తెలుసుకొని ఇక్కడైనా హైదరాబాద్ ఢిల్లీలో కూర్చునే వాళ్ళు కన్ను తెరచి సీమాంధ్ర గర్జన ఈ సీమాంధ్ర గర్జన మీరు గుర్తించి వెంటనే ఆపదల చేసి రాష్ట్రపతికి చెప్పి వాయిదా వేయించాలి. 2014 ఎన్నికల వరకు వాయిదా వేస్తే ఎన్నికల అయిన తదుపరి ఏం జరుగుతుందో మీరే తెలుసుకుంటారమ్మా. సోనియా గాంధీ గారు నిద్రపోకండి, నిద్ర మేలుకోండి. మీరు 2 సార్లు అక్కడ ప్రధానమంత్రిగా ఉండగలిగారంటే సీమాంధ్ర ఓట్లతోనే సీమాంధ్ర ఓట్లు ఇచ్చినటువంటి 34 గానే 35 MP ఓట్లతోనే మీరు గట్టి ఎక్కినారు. కానీ అది మీరు తెలుసుకోండి అమ్మా. సోనియా గాంధీ గారు ఇతర వాళ్ళు కానీ చెంచాలని చెప్పేటటువంటి ఇవి అనంతరావు కానీ వీళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ రాజ్యసభ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ప్రజల ఓట్లతో వహించిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళ మాటలు చెంచే వాళ్ళ మాటలు విని మీరు చెడిపోకండి. ప్రజాస్వామిక విధానంలో మీరు పరిగణించి సీమాంధ్రను సైనిక ఆంధ్ర కానీ ఎప్పుడు మాట్లాడలేదు.
వాయిదా చేయమని రాష్ట్రపతికి చెప్పి ఏ విధానాన్ని ప్రార్థిస్తున్నాం. పామూరు ఈ నివేదిక నుంచి మీకు తెలియజేస్తున్నా, జై జయ సమైక్య. ఇప్పుడు మన పామూరు సర్పంచ్ టీవీ మనోహర్ నలభై రెండు మంది మద్దతు ఇది కూడా పార్లమెంట్ లో మన వాణి వినిపించలా.
సోదర ప్రజలారా, కరెక్ట్ గా ఉంటే ఉద్యమానికి ఆరోగ్యం సహకరిస్తుంది, అన్ని సహకరిస్తాయి. భవిష్యత్ ఆ రోజు త్యాగాలకు ఆంధ్ర సాధించలేదు, మనం కూడా తమిళనాడుగా ఉండేవాళ్ళం.